అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగి రెండు వారాలు కావస్తోంది కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ విజేత జో బిడెనే అని తేలిపోయి పది రోజులు పూర్తయ్యాయి ప్రపంచ దేశాల అధినేతలందరూ బిడెన్ కు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు అయినా సరే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం గెలిచింది తానే అంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నారు బిడెన్ విజయాన్ని అంగీకరించబోనంటూ భీష్మించుకున్నారు దీంతో ఆయనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమని డొనాల్డ్ ట్రంప్ ఇకనైనా ఒప్పుకోవాలి అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు నిజానికి ఫలితాలు వచ్చిన రోజు కానీ రెండు రోజుల తర్వాతైనా ట్రంప్ హుందాగా ఓటమని అంగీకరించి ఉండాల్సిందని బిడెన్ మెజారిటీ మరింత పెరిగిన తర్వాతైనా కూడా ట్రంప్ ఆ పని చేసుండాల్సిందంటూ ఒబామా అభిప్రాయపడ్డారు మాట్లాడుతూ ట్రంప్ ఇకనైనా మీ వ్యక్తిగత ఈగోను పక్కన పెట్టండి కీలక సమయంలో ఈగో కంటే దేశమే గొప్పదని గుర్తించండి మీ తీరు వల్ల అమెరికా ప్రతిష్ట బజారును పడే పరిస్థితికి తీసుకురావద్దు ఇప్పటికైనా బిడెన్ కు అధికార పగ్గాలను అప్పగించి హుందాగా తప్పుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది నిజానికి అధ్యక్ష పదవి ఏమీ కాదు దేశ అధ్యక్షుడు అంటే ఒక ప్రజా సేవకుడు మాత్రమే తన పదవీ కాలం ముగిసిన వెంటనే తర్వాత వ్యక్తికి బాధ్యతలు ఇచ్చేయాలి అంటూ ఒబామా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్నికల్లో గాని గత నాలుగేళ్ల పాలనలో గాని ట్రంప్ వ్యవహరించిన తీరుతో దేశం రెండుగా చీలిపోయిందని డెమోక్రాట్లలో గాని రిపబ్లికన్లలో గాని ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ను తాను ఎన్నడూ చూడలేదంటూ ఒబామా అన్నారు తన నాలుగేళ్ల పాలనలో ట్రంప్ దేశంలోని కీలక వ్యవస్థలను దెబ్బతీశారని చేతిలో అధికారం ఉంది కదా అని రూల్స్ ను ఖాతరు చేయకుండా ఇష్టారీతిగా వ్యవహరించారంటూ మండిపడ్డారు ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా బలహీనపడిందని ప్రత్యర్థి దేశాలు భావిస్తున్నాయంటూ ఒబామా చెప్పుకొచ్చారు